సో అందరికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. అయితే విద్యార్థులు ఎవరు సపోర్ట్ చేయడం లేదు వీడియోస్కి, ఇప్పటికొసరికి 100 లైక్స్ 100 సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. టేస్ ఐసెట్కి సంబంధించి ప్రతి బ్రేకింగ్ అప్డేట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. అయితే సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అన్నమాట. లైక్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ అయిపోయాయి, సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయిపోయాయి, ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ కూడా నిన్నటితో ముగిసింది. అయితే ఫైనల్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పేమెంట్ ప్రాసెస్ చేసుకొని, స్లాట్ బుక్ చేసుకొని, మీ దగ్గరలో ఉన్న అయితే నియర్ బై కాలేజ్కి వెళ్ళేసి అక్కడ స్లాట్ బుక్ చేసుకున్న కాలేజ్ దగ్గరికి వెళ్ళి, సో వెరిఫికేషన్ అయిపోయాక మీరు మళ్ళీ కాలేజెస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది రేపటి నుండి స్టార్ట్ కానున్నది. సో వన్స్ రాగానే మరొకసారి నేను మీకు ఇంటిమేట్ చేస్తాను, మన ఇన్స్టాగ్రామ్ స్టోరీ హ్యాండిల్లో కానీ లేదంటే మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో కానీ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, అంటే ఇక్కడ పైన స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 23 రోజు వెరిఫికేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఎక్సైజింగ్ ఆప్షన్స్ వచ్చేసి 22 నుంచి 24 వరకు. ఫ్రీజింగ్ ఆప్షన్స్ వచ్చేసి 24th రోజు నైట్ లోపు మీరు ఫ్రీజ్ చేసేయాలి, అంటే సేవ్ చేసేయాలి ఆప్షన్స్. మళ్ళీ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 28 లోపు మనకి ఫలితాలు అయితే వస్తాయి, ఏ కాలేజ్ వచ్చింది అనేది. అండ్ మళ్ళీ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 28 నుంచి 30 లోపు చేసేయాలి. రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ వచ్చేసి 29 నుంచి 30 లోపు మనం చేయాలన్నట్టు ఇక్కడ ఉందన్నమాట. సో ఇది కరెక్ట్గా మీరు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఫైనల్ ఫేజ్కి సంబంధించి. సో డెఫినెట్గా మీరు ఈ ప్రాసెస్ అయితే ఫినిష్ అయితే చేయండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఆల్రెడీ సీట్ వచ్చిన స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. వన్ సెకండ్, ఇక్కడ చూపిస్తాను. మన సబ్స్క్రైబర్ ఒక అతను క్వశ్చన్ రైజ్ చేశారనమాట టీఎస్ ఐసెట్ వాళ్ళకి. ఐ గాట్ అలొకేటెడ్ ఇన్ టీఎస్ ఐసెట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అంటున్నాడు. ఐ హ్యావ్ పేడ్ ద ఫీ అని చెప్తున్నాడు అండ్ సెల్ఫ్ రిపోర్ట్ కూడా కంప్లీట్ చేశాను ఆన్లైన్లో అని చెప్తున్నారు. బట్ నౌ కెన్ ఐ గో ఫర్ ఫైనల్ ఫేజ్? ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఐ వోంట్ గెట్ ఎనీ సీట్ ఇన్ ద ఫైనల్ ఫేజ్, విల్ మై ప్రీవియస్ సీట్ విచ్ ఐ గాట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ స్టిల్ బి అవైలబుల్ ఫర్ మీ అని అంటున్నాడు. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాడు, కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇవ్వలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆపేశాడు. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్తే ఈ ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు నాకు అలానే ఉంటుందా, సెకండ్ ఫేజ్లో రాకపోతే అనేసి అడగగానే వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు చూద్దాం. యూ కెన్ గో ఫర్ బెటర్ ఆప్షన్స్ ఇఫ్ యూ గెట్ ఎ సీట్ ఇన్ ద సెకండ్ ఫేజ్, యువర్ ఫస్ట్ సీట్ స్టాండ్స్ క్యాన్సల్డ్. అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ వెళ్ళిపోతుంది, ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఏదైనా కాలేజ్ వస్తే. సో ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీ సీట్, అందులో ఏ సీట్ రాకపోతే మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో సీట్ ఏదేందో అది అలానే ఉంటుంది. ఇఫ్ యూ మేక్ ఓన్లీ పేమెంట్ అండ్ డూ సెల్ఫ్ రిపోర్టింగ్, సో ఫస్ట్ ఫేజ్లో సీట్ అలానే ఉంటుంది, ఎప్పుడు పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఆ కాలేజ్ అలానే ఉంటుంది. ది అమౌంట్ ఆల్సో ఆటోమేటికలీ ట్రాన్స్ఫర్ టు ద ఫైనల్ అలాటెడ్ కాలేజ్. సో ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో ఏదైనా కాలేజ్ వస్తే ఫస్ట్ ఫేజ్లో కట్టిన డబ్బులు సెకండ్ ఫేజ్లోకి వచ్చిన కాలేజ్కి ఆటోమేటిక్గా వెళ్తాయి అనేసి చెప్తున్నారనమాట. ఈ డౌట్ క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు టీఎస్ ఐసెట్లో రేపటికి మరో ఇంకొన్ని ఆప్షన్స్ అయితే యాడ్ అవుతాయి, రిజిస్ట్రేషన్ కావచ్చు, పేమెంట్ చేసుకోవడానికి. సో అది రాగానే అప్డేట్ చేస్తాను, అంతవరకు స్టే ట్యూన్గా ఉండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఎటువంటి డౌట్నో కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.